నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం స్పెషల్ పచ్చడి. మరి పచ్చడి అంటే అలాంటి ఇలాంటి పచ్చడి కాదు, మనం పసుపు. ఈ పసుపు ఆకులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ ఆకుల్ని కూడా మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం. అంటే దీన్ని ముఖ్యంగా ఫిష్, చికెన్ ఇలాంటి వాటిని చక్కగా ఈ ఆకులతో చుట్టి స్టీమ్ చేసి కూడా రకరకాల రెసిపీలు చేస్తారు. ఈ పచ్చి పసుపు దేనికి మంచిది? అందమైన చర్మానికి. నాకు లేదు కానీ మీరు మాత్రం అందంగా తయారవచ్చు ఈ పచ్చి పసుపు వాడి. పేస్ట్ చేయండి, ముఖానికి రుద్దుకోండి, పచ్చడి చేయండి, కూరల్లో తినండి. వేరే రకరకాల డిష్లు కూడా పచ్చి పసుపు వేసి చేయొచ్చు. సో దీని ఆకులు చూడడానికి కూడా భలే అందంగా ఉంటాయి. పీకాను, ఈ కొంచెం పసుపు తీసి మళ్ళీ పెట్టి చూస్తాను, రాదు కదా. సో మరి ఈ పచ్చి పసుపుని నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేశాను. చూడండి, ఇది ఇంకా ఫుల్గా తయారవ్వలేదు, అయినా ఈ పసుపు స్వీట్గా ఉంటుంది, తింటే మంచి ఆ పసుపు టేస్ట్ వస్తుంది. కానీ పసుపు తయారు చేయడానికి వీటిని ఎండబెట్టి ఉడకబెట్టి రకరకాల ప్రాసెస్ ఉంది, ఆ తర్వాత చూద్దాం. కానీ ఈ పచ్చి పసుపుని చట్నీ రూపంలో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చడి చేయడం కోసం ఫస్ట్ ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి లైట్గా వేయించుకుందాం. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకుంటే మనకి ఆ మంచి టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాం. ఏ పచ్చళ్ళు అయినా కానీ మీరు ఎండుమిరపకాయలు, కొంచెం పప్పు ధాన్యాలు, పులుపుతనానికి కొంచెం చింతపండు ఇవన్నీ పడ్డాయంటే ఘాటు పులుపు, తర్వాత అందులో టమాటాలు వేయండి, బెండకాయలు వేయండి, దొండకాయలు, దేనితోటైనా మంచి చట్నీ చేయొచ్చు. ఈరోజు మనం చేస్తున్న చట్నీ మనం పచ్చి పసుపు. ఒట్టి పచ్చి పసుపు కాదండి, దాంతోపాటు మరో వేరు అల్లం, దీంతోపాటు మరో వేరు వెల్లుల్లి. ఇది వేర్లతో చేసే పచ్చడి. ఆయుర్వేదంలో మా తాతగారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి రకరకాల వేర్లు వేసి రుబ్బేవాళ్ళు. నాకు తెలీదు, పెద్దగైన తర్వాత నేను కూడా ఈ వేర్లని రుబ్బుతాను, కానీ అది మందులు తయారు చేయడానికి కాదు, రుచిని చక్కగా ఎంజాయ్ చేయడం కోసం. ఇప్పుడు నేను వీటిని, ఈ సుగంధ ద్రవ్యాలు కలిగిన మన ఈ పప్పుల్లో నుంచి మంచి సువాసన టేస్ట్ బయటికి రావడం కోసం దీన్ని చక్కగా వేయించేశాను. అది వేయించినప్పుడు కొంచెం స్లో మంటలో వేయించుకోండి. కొంచెం టైం పట్టినా మన ఈ పప్పులు లైట్గా కలర్ రావాలి. అలా అని చెప్పి కొంచెం కూడా మాడితే రుచి పాడైపోతుంది. చట్నీలో పర్ఫెక్షన్, ఎందుకంటే ఆ చట్నీ అన్నంతో పాటు కలుపుకొని ఇలా తింటుంటే ముద్ద ముద్ద ఆ అనే ఫీలింగ్ రావాలంటే ఒక్క ధాన్యం కూడా ఇందులో మాడకూడదు. వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం, ఎందుకంటే వేడి వేడి కంటే కొంచెం చల్లారితే మన చట్నీలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఈ చట్నీ చేయడం కోసం నూనె వేసుకుందాం. చట్నీలలో కొంచెం నూనె పడ్డా పర్లేదు. ఇప్పుడు ఇందులో పచ్చి పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి పసుపు చిన్నగా ముక్కలు కట్ చేశాను. అలాగే ఈ అల్లాన్ని కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. అల్లాన్ని కూడా ఇందులో వేయండి. దీన్ని స్లోగా ఇలా కుక్ చేయండి, మంట తగ్గించేద్దాం. పచ్చి పసుపు, అల్లం, వెల్లుల్లి లైట్గా ఆ నూనెలో వేగనియాలి. మధ్య మధ్యలో ఏముంది అని స్లోగా మధ్య మధ్యలో దాన్ని అలా పైకి కిందికి ముక్కల్ని జరుపుతూ దాన్ని ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వండి. అలా స్లోగా కుక్ అయినప్పుడే మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. అల్లం, పచ్చి పసుపు, వెల్లుల్లి వేగాయి. ఇందులో కొంచెం చింతపండు, దీంట్లో బెల్లం కూడా వేసుకుందాం. కావాలంటే వేసేయచ్చు, కానీ స్టవ్ కట్టేద్దాం, ఎందుకంటే ఈ బెల్లానికి తగ్గట్టు మనం తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. కుకింగ్ ఏం అవసరం లేదు, మంట దీని అన్నింటినీ వేసి లైట్ కలపండి. అంతే, స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మనం అన్నీ వేసిన గరం మసాలాతో దీన్ని మిక్సీ జార్లో వేయండి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా పొడి తయారు చేసేసాను. ఇప్పుడు దీంట్లో ఆ నూనె, ఆ బెల్లం,
అల్లం, పచ్చిపసుపు, మన వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఇట్లా వేస్తాను. మనం వేసిన పప్పు దానికి మనకి తేమ సరిపోదు. ఈ చట్నీకి మనం కొంచెం తేమ, అలాగే దీంట్లో ఉప్పు ఫైన్గా గ్రైండ్ చేయకండి, కొంచెం కచ్చా పచ్చగా. ఆ ముక్కలు అల్లం పచ్చళ్ళల్లో ఎలా ఉంటుంది, సన్నగా కొంచెం అక్కడక్కడ తాకుతూ ఉండాలి ముక్క, అప్పుడే దీంట్లో మజా. ఆ పచ్చి పసుపు అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ పెట్టి బర్రని కలపండి. మీ చట్నీ కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత దీనికి తాలింపు వేసేసుకుందాం. మనం ఎన్నో రకాల చట్నీలు చేసుకుంటాం, కానీ ఈ పచ్చి పసుపు ముఖ్యంగా మనకి ఈ రాయలసీమ వైపు చాలా చోట్ల మన పసుపు పండిస్తారు. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర వైపు వెళ్తున్నప్పుడు కూడా చాలా ఈ పసుపు పండిస్తారు. మరి ఆ పచ్చి పసుపు తెచ్చుకోండి. చెప్పాను కదా, మంచి బ్యూటిఫుల్ అందమైన స్కిన్ రావడానికి పసుపు గురించి చెప్తారు. మనం వంటల్లో అన్నింటిలో కొంచెం పసుపు వేసుకుంటాం, దానివల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి అదే పచ్చి పసుపుని తింటే ఎంత బాగుంటుంది. ఇందులో నూనె వేడెక్కిన వెంటనే ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చూడండి అన్నీ వేసేటప్పుడు జాగ్రత్తగా, జీలకర్ర కూడా ఏది మాడకుండా లాస్ట్లో వేస్తున్నా. కొంచెం అంతా ఆ రంగు వస్తున్నప్పుడు మంట తగ్గించండి. ఇందులో కరివేపాకు ఎప్పుడైతే మన మినప్పప్పు శనగపప్పుకి కొంచెం రంగు వస్తున్నప్పుడు కరివేపాకు స్టవ్ కట్టేసేయండి. మనం బరకగా కచ్చా పచ్చగా దంచిన చట్నీ, మన పసుపు అల్లం అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, వేయండి. కలిపేసుకోండి. అయితే ఈ చట్నీ ఏంటి, ఇడ్లీలతో తినండి, దోశలతో తినండి, పెసరట్టుతో నా సావిరంగా, దాని రుచి దాని సూపర్. పచ్చడి మనకి నూనె కావాల్సినంత వేసాను ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు, తర్వాత కూడా. కానీ ఇలాంటి పచ్చడి రెడీ చేసుకోండి. ఆహా, మరి అరటాకులో భోజనం మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారు, కానీ పసుపు ఆకులో ఈరోజు నేను కొంచెం అన్నం, దానిపైన నా ఈ చట్నీ, సూపర్ చట్నీ. నాకు చట్నీలు మా ఇంట్లో అంటూ ఉంటారు, చట్నీ ఏంట్రా నువ్వు, ఇంతింత వేసుకొని తింటుంటావని. అందులో ఇలా ఆరోగ్యానికి మంచిది పసుపు అల్లం అన్నీ. సో ఈ వేర్లతో సుగంధ ద్రవ్యాలు కరిగిన అల్లం, పసుపు, వెల్లుల్లి చేసుకున్న ఈ చట్నీ, అది కూడా అల్లం ఆకులోనే వేసి నా సామిరంగా. దేవుడా, నాకు ఇచ్చిన ఈ రుచుల అదృష్టాన్ని అందరికీ ప్రసాదించు. సో నా ముద్ద రెడీ, పసుపు ఆకులో పసుపు పచ్చడి. ఆ తీపిదనం, ఆ పులుపుదనం కరెక్ట్గా, అక్కడక్కడ చిన్న పసుపు ముక్కలున్నా ఇలా ఇవి అట్లాంటి ఇట్లాంటి చట్నీ కాదు, ఇది ప్రతి ముద్ద కళ్ళకు అద్దుకొని తినవలసిన చట్నీ. చేసుకోండి, కళ్ళకు అద్దుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, అందంగా ఉండండి, జీవితాన్ని సంతోషంగా చేసుకోండి. పచ్చి పసుపు అల్లం వెల్లుల్లి పచ్చడి, ముందుగా ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి స్లో మంటలో వేయించాలి. తర్వాత వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పచ్చి పసుపు, అల్లం చూపించిన విధంగా వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి. చివరిలో చింతపండు, బెల్లం వేసి ఈ మిశ్రమాన్ని ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో వేసి కొంచెం నీళ్లు ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికి తాలింపు వేయడానికి పెనంలో నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి దాంట్లో కచ్చా పచ్చగా దంచిన ఈ చట్నీ మిశ్రమాన్ని కూడా వేసి మనం కలిపి తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసి దీన్ని అన్నంతో లేక రొట్టెలతో, దోశ, ఇడ్లీ, ఇడియాపం, ఆపంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.